ఈ వారం మన గెస్ట్ డిప్లొమాటిక్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. నల్గొండ జిల్లా భువనగిరి అనగానే నయం. ఈ నయమైన వ్యక్తిని కూడా మీరు దగ్గరికి తీసుకొచ్చారా లేదా అన్నది ఒకటి వస్తే, కానీ మీరు నయ్యను దూరం పెట్టారన్నదే చాలామంది చెప్తున్నారు. అత్యంత సంతోషకరమైన దినం ఏంటి అంటే భువనగిరిలో నయం చనిపోవడమే. నాకు తెలిసిన పూర్తిలో పండునాడు కూడా అంత సంతోషపడలేము. కానీ కొంతమంది ఆఫీసర్లు నయమాన్ని కోవట్టుగా మార్చుకోవడానికి అతను దగ్గర తీసుకొచ్చి అతనితో కొన్ని ఆపరేషన్ చేస్తే, కానీ మీరు మాత్రం అతను దూరంగా పెడుతూ వచ్చారు. వ్యాస్ సాబును కిరాతకంగా చంపిండు అనేది నాకు మైండ్లో ఉండే. నయీం అనేటోడు ఒక ఆ భువనగిరి వరకు అయితే ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అతను అంటే మీరు భువనగిరి పనిచేస్తున్న టైంలో నా నయీం అనే వ్యక్తి బయట తిరగడం, మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా సార్ కలిసి అయ్యాడు అనే విషయం కూడా తెలుసు. జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు. పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కలిసి బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ పీడబ్ల్యూసీ నుంచి ఎప్పుడైనా థ్రెట్ ఉంటుంది. స్పెషల్ థ్రెట్ ఏమి ఉండదు నాకు నువ్వు చెప్పడం వల్ల అని నేను అతన్ని రిజెక్ట్ చేశాను. కానీ నయీం అనే వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ప్రిన్సిపల్ ప్రకారంగా నయీం వ్యక్తి కరెక్ట్ కాదు కాబట్టి అతని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు. అంటే భువనగిరిలో నయీం అన్న ఒక వ్యక్తి కాకుండా అతని తమ్ముడు కూడా సలీం అలీం ఉద్దీన్ ఉండేవాడు. అంటే వీళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉండేవాడు భువనగిరి టౌన్? ఇప్పుడు అలీం బెల్లి తను చంపేసిండు, కిరాతకంగా నరికేసి చంపేసిండు. చంపిన తర్వాత దారి తప్పే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంచెం మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీరు దారి తప్పుతున్నారని చెప్పాలనే ఉద్దేశంలో అట్లా చెప్పి ఉండొచ్చు. ఆమె అదృశ్యం తర్వాత ఆమె తానుకు తానుగా స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నానంటూ ఒక లెటర్ క్రియేట్ చేశారు నంద్యాల నరసింహారెడ్డి గారు అంటూ బెల్లికృష్ణ ఆరోపణ. బెల్లంతా డెడ్ బాడీ ముక్కలు దొరకడంతో మర్డర్ అయినట్టుగా మీరు ఐడెంటిఫై చేశారు. మర్డర్ అయిందని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇల్లు అలీముద్దీన్ ఇల్లు సెర్చ్ చేస్తే బ్లడ్ స్టెయిన్స్ దొరికినాయి. అది భువనగిరి టౌన్ ఎస్ఐగా మాధవరెడ్డి గారు ఏరియాలో ఉండగా మాధవరెడ్డి గారు పోవడం అనేది నా జీవితంలో కాకుండా భువనగిరి ప్రజలుగా తెలంగాణ రాష్ట్రం కూడా దురదృష్టమైన సంఘటన. ఇప్పుడు భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు, మాధవరెడ్డి హత్య తర్వాత మీ దగ్గరకు ఏ విధంగా మీట్ అయ్యేవాడు? కొంత యూత్ను అన్సోషియల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకుని తనకంటూ ఒక గ్రూప్ చేసి వీరాలు గిఫ్ట్ ఇవ్వడానికి 1800 రూపాయలకు వీన్ని తీసుకుపోయి ఒక బండ మీద పెట్టి సంపేషన్. కోదాడలో పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అక్రమ రవాణా కేసును బ్లాస్ట్ చేశారు. అక్కడ ఉన్న డాక్టర్ గిరిజా గారు అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ అమ్మాయిల పిల్లలు ఆడపిల్ల పుడితే పాపం డ్యూ టు పావర్టీ. సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు. నమస్కారం అండి, నా పేరు నంద్యాల నరసింహారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ సైబరాబాద్. పోలీస్ డిపార్ట్మెంటు నా వ్యక్తిగతంగా నా యొక్క హ్యాబిట్స్, నా మిత్రుడు మురళి నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు, మీ యొక్క ఒపీనియన్ సబ్స్క్రైబ్ చేయండి ఐ డ్రీమ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.